సిటీలో ఖాళీస్థలం కనపడితే చాలు చెత్తకుండీలా మారిపోతుంది. ఓవైపు స్వచ్ఛ భారత్ పై బల్దీ అవగాహన కల్పిస్తుంటే మరోవైపు పచ్చగా ఉండాల్సిన కాలనీలు బస్తీలన్నీ డంపింగ్ యార్డులుగా మారిపోతున్నాయి. సిటీలోని దాదాపు అన్ని ఏరియాలు ఇలాగే ఉన్నాయని చెప్తున్నారు నగరవాసులు. సిటీలోని కాలనీలు బస్తీలన్నీ డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. స్వచ్ఛ భారత్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఎక్కడా కూడా ఆచరణలోకి రావడం లేదు. సిటీలోని చాలా ఏరియాలు మురికి వాడలుగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పైపైనే క్లీన్ చేసిపోతారు కానీ పూర్తిగా చేయరని చెబుతున్నారు జనం. చెత్త పేరుకుపోకుండా కాలనీ వాసులంతా కలిసి శుభ్రం చేసినా మళ్లీ అదే పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. బల్దియా పారిశుద్ధ్య కార్మికులు వారంలో 2 సార్లు కూడా క్లీన్ చేయరని, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరని చెబుతున్నారు. డైలీ 2-3 రిక్షలు చెత్త వెళ్తాయి, అందరు గల్లీలలో లోపలికి వెళ్ళేసి ఇక్కడికి తెచ్చి వేస్తారు. ఏదంటే ఎక్కడే వేయాలి, జాగలేదు మాకు. ఏనికే బండి డబ్బా పెట్టమంటే పెడతలేరు. బల్దే వాళ్ళు వారు రిక్షా వాళ్ళు సరిగ్గా వస్తలేరు. వారానికి ఒకసారి 2 సార్లు వస్తారు. మళ్ళీ అక్కడనే చెత్త ఇట్లాగే పడుకుంటుందండి. మళ్ళీ అంత వాన పడతాం కానీ అంత చెత్తకు అంత వాసన, దుర్వాసన, దోమలు అన్నీ వస్తాయి. చిన్న చిన్న పిల్లలు పోతుంటారు, వస్తుంటారు. ఇప్పుడు దోమలు ఎక్కువైపోయినాయి. ఎన్ని దవాఖాన పోతున్నారు, అందరూ జ్వరం అంటున్నారు, బ్లడ్ టెస్ట్ చేయమంటున్నారు. అందులో డైలీ ఇదేమంటే తీస్తలేరు, వింటలేరు. ఇక్కడ బస్తీ వాళ్ళు కూడా ఏమిటంటే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వేస్తారు. అందుకోసం మనం డైలీ చెప్తున్నాం, మనం క్లీన్ చేయండి అని. ఎవరికి చెప్పలేదు, అర్థమవుతలేదు. చెప్పి చెత్త డబ్బులు కూడా చెప్పిన వాళ్ళు పెడతలేరు. చాలా తక్కువ వస్తున్నాం మనం డైలీ వస్తున్నాం. ఇప్పుడు 2-3 డేస్ ఒకసారి వస్తున్నారు. చెత్త అంతా రోగులు ఎక్కువ వస్తున్నాం. మన చిన్నపిల్లల లోపల బస్తీ మొత్తం చిన్నపిల్లలు ఇక్కడ నుంచి పోలేదు, ఇక్కడ నుంచి రావు. ఇదే దారి, దోమ మొత్తం ఇదే. వర్షం పడితే ఎక్కువ దోమలు ఉన్నాయి. సిటీలోని చాలా బస్తీల్లో చెత్త చెదారం పేరుకుపోతోంది. ప్రతిరోజు స్థానికులు ప్లాస్టిక్ కవర్స్లో చెత్తను తీసుకొచ్చి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ పడేసి వెళ్తారని చెబుతున్నారు. రోజురోజుకు చెత్త పెరగడంతో దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. చెత్తపై వాలే దోమలు కుట్టడంతో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నామని అంటున్నారు. ఇక్కడ ఖర్చుల వారు అనేది రారు. వాళ్ళకి వచ్చినా కానీ డబ్బులు ఇచ్చాము. 50-50 రూపాయలు అన్నా కానీ ఇంటింటికి 50-50 వసూలు చేసి ఇచ్చాము. ఇచ్చినా కానీ ఆయన రావట్లేదు. సూపర్వైజర్ చెప్పినా కానీ ఆయన రావట్లేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేమో ఫీవర్స్, దగ్గు, సర్దీలు ఇట్లా అవుతున్నాయి. ఇది మొత్తం ఇక్కడ వేసేస్తున్నారు అంతా కలిసి. బస్సులు వేస్తున్నారు అంతా. 2-3 రోజులు చెప్పలేనంత వాసన వస్తుంది అక్కడ. వాళ్ళ సూపర్వైజర్ చెప్తేనేమో ఇప్పుడు కాదమ్మా వస్తారు తీయని చెప్పేసి అంటారు. వస్తాను తీయమ్మా అని చెప్పేసి సైలెంట్గా అయిపోయారు. చెత్త పేరుకుపోయి దోమలు పెరగడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బల్దియా సిబ్బంది ప్రతిరోజు క్లీన్ చేసినా ప్రజల్లో అవగాహన లేక చెత్త పడేస్తున్నారని అంటున్నారు. మరికొన్ని ఏరియాల్లో అయితే చెత్త బండి రాకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. రోడ్డు మీద అంతా చెత్త చెదారం వేస్తున్నారు. దానివలన దోమలు, మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, దానివలన ఇంకా రోగాలు, డెంగ్యూ ఫీవరు, దానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారు పబ్లిక్. చాలా చెత్త చెదారం రోడ్డు మీద పడేయకుండా ఒక బరువు బాధ్యతతో పెట్టుకుంటే మంచిది. పబ్లిక్లో ఎవరికి రాలేదండి ఇంకా స్వచ్ఛ భారత్. పబ్లిక్ వద్దంటూ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉన్నారు, సగానికి సగం రోడ్డు మీదనే వదిలేసి వెళ్ళిపోతారు రాత్రి కాగానే. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి కాలనీలు బస్తీల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు బాధితులు.